హలో ఫ్రెండ్స్, మనం చూస్తున్నాం సాయిశ్రీ డిజైన్స్ అనే తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు వాసు. ఈరోజు ట్యూటోరియల్లో అనుస్క్రిప్టు, గూగుల్ ఇన్పుట్ టూల్సు, మామూలుగా ఇంకా మనం ఏమైనా పెయిడ్ వర్షన్స్లో కొనుక్కున్న తెలుగు సాఫ్ట్వేర్స్ అనేవి ఏవి యూటిలైజ్ చేయకుండా ఓన్లీ మన దగ్గర ఉన్న విండోస్లో ఇన్బిల్ట్గా ఉన్నటువంటి తెలుగుని ఉపయోగించి ఒక ఎంఎస్ వర్డ్ అనే సాఫ్ట్వేర్లో ఒక క్వశ్చన్ పేపర్ అనేది ఎలా తయారు చేస్తాము అనేది ఈరోజు ట్యూటోరియల్లో నేర్చుకోవచ్చున్నాం. దానికి ముందుగా మనం ఎంఎస్ వర్డ్ అనే సాఫ్ట్వేర్కి వెళ్ళినప్పుడు మామూలుగా క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా మోస్ట్లీ మనకి A4 సైజులో ఉంటాయి. ముందుగా మనం సైజుని సెట్ చేసుకుంటున్నాం. ఇక్కడ A4 అనేది మెన్షన్ చేసుకుంటున్నాం, మార్జిన్స్ అనేవి మెన్షన్ చేసుకుంటున్నాం. దెన్ దీనికి వచ్చేసినప్పుడు ముందుగా పైన వచ్చినప్పుడు ఒక మామూలుగా ఏముంటుందంటే కాలేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ పాస్ చేయడం జరిగి ఉంటుంది. ఆల్రెడీ అంటే కాలేజీ నేము తర్వాత వచ్చేసినప్పుడు దానికి సంబంధించిన ఇది దేనికి అంటే కాలేజీ నేము, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం కూడా టైప్ చేయడం జరుగుతుంది. ఇది మామూలుగా పైన హెడ్డింగ్ లాగా రావాలి. దెన్ దీనిని Ctrl E అనేది సెలెక్ట్ చేసి సెంటర్కి చేసుకున్నాను, దీన్ని బోల్డ్ చేసుకున్నాను. దీని యొక్క సైజ్ అనేది నేను ఒక 13 అనేది ఇంక్రీజ్ చేసుకున్నాను. అట్ ది సేమ్ టైం లీడింగ్ అనేది 0 చేశాను. ఇక్కడ స్పేసెస్ అనేవి ఏమీ లేకుండా చేసుకున్నాను. దెన్ దీని తర్వాత మనకి నెక్స్ట్ వన్ వచ్చినప్పుడు ఒక స్టూడెంట్ నేము, టైము, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కావాలి. దీనిని నేను ఏం చేస్తాను అంటే జనరల్గా ఇట్లా టైప్ చేసి ట్యాబ్లు అనేది తీసుకొని మళ్ళీ ఇక్కడ టైప్ చేయొచ్చు. కానీ దానివల్ల మనకి చాలాసార్లు చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అలా లేకుండా క్లియర్గా మనం ఎలా చేయగలుగుతాం అనేది ఇప్పుడు నేను నేర్పించబోతున్నాను. మనకి ఇప్పుడున్న దాంట్లో ఇక్కడికి వచ్చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఇంట్రెస్ట్ బాక్స్ అనేది తీసుకున్నాను. ఒక 2 అనేది తీసుకున్నాను, కాలమ్స్ 2 కాలమ్స్ అనేది తీసుకున్నాను. ఫస్ట్ నేమ్లో స్టూడెంట్ ఆఫ్ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అనేది ఉంటుంది. ఇక్కడికి మళ్ళీ ఇక్కడ సెమికోలన్ ఇచ్చాను. ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇటువైపు ఏముంటుందంటే టైము, సంథింగ్ ఎగ్జామ్ టైం అనేది ఎంత ఉంటుంది అనేది ఇక్కడ మెన్షన్ చేశాను. దాని స్టూడెంట్ నేమ్ కిందకి వచ్చేసినప్పుడు స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్ మళ్ళీ ఇక్కడ క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ మార్క్స్ అనేవి టోటల్ ఎగ్జామ్కి ఎంత ఉంటుంది అనేది క్లిక్ చేశాను. దెన్ ఇక్కడికి వచ్చేసినప్పుడు నేమ్ ఆఫ్ ద ట్రైనీ టీచరు. దెన్ ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇక్కడ ఒక పేరు అనేది మెన్షన్ చేస్తున్నాను. దెన్ తెసిన తర్వాత ఈ లైన్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎలా మరి మనకి ఇబ్బంది కదా కనిపించడానికి చూడడానికి అని ఒక ఆలోచన ఉండొచ్చు మీ అందరికీ. దానికోసం నేను క్లియర్గా ఎలా చెప్తున్నాను అంటే ఇక్కడ బోల్డ్ అనేది ఇది ఉంచుకుందాం అనుకున్నాం. దెన్ ఈ రెండింటిని కూడా రైట్ అలైన్మెంట్లో అంటే Ctrl R అనేది ప్రెస్ చేసి రైట్కి మార్చడం జరిగింది. మార్క్స్ అనేవి కొద్దిగా ఇంపార్టెంట్ కాబట్టి బోల్డ్ చేశాను. దెన్ దీనికి వచ్చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్లో ప్రాపర్టీస్ అనే దానికి వెళ్ళి నేను సెంటర్ అనేది అలైన్ చేసుకున్నాను. అంటే ఈ పేజ్కి ఈ బాక్స్ అనేది సెంటర్లో ఉండాలి అనేది ఇవ్వడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఈ బాక్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ హోమ్ అనే దానికి వచ్చాను. ఇక్కడికి వచ్చేసినప్పుడు మనకి ఇక్కడ బార్డర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దానికి వెళ్ళి నేను నో బార్డర్స్ అనేది ఇచ్చాను. అంటే ఇక్కడ లైన్స్ ఏవి కనపడద్దు అనేది మెన్షన్ చేశాను. దాని తర్వాత దీనికి వచ్చేసినప్పుడు నేను టైప్ టాప్లో ఒక లైన్ రావాలనుకున్నా, బాటంలో ఒక లైన్ రావాలనుకున్నా. దానికోసం ఇక్కడ టాప్ ఒక లైన్ ఉంటుంది, బాటమ్ ఒక లైన్ ఉంది. దీని రెండింటిని క్లిక్ చేశాను. అంటే దీనివల్ల మనకి ఏంటంటే ఇక్కడికి సంబంధించిన దాంట్లో టాప్ బాటంలో ఇవి రావడం జరిగింది. దీన్ని ఆ తర్వాత నేనేం చేస్తున్నాను అంటే కొద్దిగా లీడింగ్ అనేది 1.5 వరకు పెంచాను, లేదా 1.5 వాల్యూ ఇచ్చాను. నో ప్రాబ్లం. ఒక అంటే బేసిక్గా మనకు వచ్చినప్పుడు ఎగ్జామ్ పేపర్లో ఒక టైటిల్ అనేది ఉంటుంది, ఆ తర్వాత స్టూడెంట్ నేము, రోల్ నెంబరు, నేమ్ ఆఫ్ ది ట్రైనీ టీచరు, తర్వాత ఇక్కడ టైము ఎంతసేపు అనేది ఉంటుంది, తర్వాత మార్క్స్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ వరకు ఒక క్లియర్గా మనం బేసిక్గా ఒక హెడ్డర్ లాంటిది ఎలా చేసుకోవచ్చు అనేది క్లియర్ చేసుకున్నాం. దెన్ దీని తర్వాత మనకి క్వశ్చన్ పేపరు. క్వశ్చన్ పేపర్లో అనేది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, మామూలుగా రాసేవి ఉంటాయి, ఇలా అన్నీ ఒకదానికి ఒక్కొక్కటి ఉంటాయి. అయితే నేను ఫస్ట్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుగులో మనం తెలుగు ఫాంట్ విండోస్కి సంబంధించింది మనం చెప్పాను కదా ఇంతకుముందు. ఏ అనుస్క్రిప్ట్ కానీ లేకపోతే గూగుల్ ఇన్పుట్ టూల్స్ కానీ లేకపోతే గూగుల్ ఇన్పుట్ టూల్స్లో ఆఫ్లైన్ టూల్స్ కూడా ఉన్నాయి, అలాంటిది ఏది యూజ్ చేయకుండా ఓన్లీ విండోస్లో ఉన్న తెలుగుతోనే నేను ఇది చేయడం జరుగుతుంది. దీనికోసం కూడా సేమ్ యాజ్గా నేనేమనుకుంటున్నాను అంటే మల్టిపుల్ చాయిస్ అనే దాంట్లో ABCD అనేది ఉంటాయి. దెన్ దాని పక్కన ఒక బ్రాకెట్ అనేది ఓపెన్ చేసి ఉంటాయి. అట్ల 4+5+11 మొత్తానికి నేనేమనుకుంటున్నానంటే ఒక హెడ్డింగ్ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ Roman 1 ఉంటుంది. దానికి సంబంధించిన దాంట్లో ఈ క్రింది ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం రాయండి అని ఉంటుంది. దాని తర్వాత మార్క్స్ అని ఉంటుంది. ఇట్లా 3 బాక్సులు కావాలి. నేను కూడా ఇది కూడా బాక్స్తోనే క్రియేట్ చేస్తున్నాను. బాక్స్తో క్రియేట్ చేయడం వల్ల యూటిలైజేషన్ ఏమున్నది అనేది మీకు ఇప్పుడు ఈ వర్క్ అంతా చేసిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. దానివల్ల ఇది కూడా మీకు సేమ్ యాజ్గా ఒక క్లియర్గా క్లారిటీగా ఇలా చేసుకుంటే చాలా ఈజీగా వర్క్ చేయొచ్చు మనం అనేది అర్థమవుతుంది. దీనికోసం నేను సేమ్ యాజ్గా ఈ బాక్సులు క్రియేట్ చేసుకున్నాను. అట్ ది సేమ్ టైం ఈ బాక్సులు అనేవి మనకి ఎక్కడెక్కడ ఉండాలి అని ఇట్లా ప్రాపర్గా సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకున్న తర్వాత నేను ఫస్ట్ వచ్చేసినప్పుడు ఇక్కడ Roman 1 అనేది క్లిక్ చేస్తున్నాను. దెన్ తర్వాతకి వెళ్ళినప్పుడు నేను ఇక్కడ నా దగ్గర ఉన్న దాంట్లో ఒక
క్వశ్చన్ పేపర్ అనేది ఉంది, దాన్ని నేను టైప్ చేసి చూపిస్తాను. ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. సమ్ దీనికి వచ్చేసినప్పుడు మనం 1 x 5 marks ఉన్నాయనుకోండి, 5 marks అనేది ఇవ్వడం జరుగుతుంది. దెన్ దీనికి వచ్చేసిన తర్వాత సెకండ్ వన్లో నేను ఏం చేస్తున్నాను అంటే, ఇట్లా మామూలుగా ఎంటర్ ఒక నెంబర్ కొట్టేసి డాట్ కొట్టేసి స్పేస్ కొట్టడం వల్ల నెంబర్ ఫార్మేట్ అనేది ఆటోమేటిక్గా తీసుకోవడం జరుగుతుంది. వరల్డ్లో అలా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసినప్పుడు ఫస్ట్ దానికి మామూలుగా 1 number అనేది ఇవ్వడం జరిగింది. దెన్ ఈ 1 number ఉన్న తెలుగుది అనేది టైప్ చేస్తున్నాను. మామూలుగా ఇక్కడ ఏమన్నదంటే జపాన్ భాషలో సునామీ అర్థం ఏమిటి అని ఉంది. దెన్ ఇంకోటి నెంబర్ 2 అనేది ఉంది. నెంబర్ 2 అనేది మళ్ళీ మెన్షన్ చేయకుండా క్లియర్గా మనకి అంటే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట నెంబరింగ్ ఫార్మాట్ అనేది. ఉదాహరణలు ఇవ్వండి అంటే దీంట్లో సమ్ ఇప్పుడు వచ్చేసినప్పుడు 2 questions ఉన్నాయనుకోండి, ఇక్కడ మార్క్స్ అనేవి ప్రాబ్లం లేదు, నేను మామూలుగా రఫ్గా చూపిస్తున్నాను కాబట్టి. దెన్ దీంతో ఇక్కడికి ఇదంతా ఎండ్ అయిపోయింది అనుకున్నాం. లేకపోతే ఇంకో 2-3 questions ఏమైనా ఉన్నాయనుకోండి, అవి కూడా టైప్ చేద్దాం. అంటే తెలుగు దీంట్లో టైప్ చేసుకోవడం చాలా ఈజీ. దెన్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ నెంబరింగ్స్ కానీ మరి ఇట్లా చిన్న చిన్న అన్నీ కూడా చాలా ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే ఒక రోమన్ 1 అనేది ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లోకి సంబంధించిన దాంట్లో ఒక 4 questions ఉన్నాయనుకోండి, 4 questions నేను ఇక్కడ రాసి చూపించడం జరిగింది. అట్ ది సేమ్ టైము ఇప్పుడు రోమన్ 2 అనేది కావాలి. మళ్ళీ యాజ్ యూజువల్కి ఇక్కడ రోమన్ 2 అనే దానికి వచ్చాను. రోమన్ 2 అనే దానికి వచ్చేసినప్పుడు మళ్ళీ దీంట్లో కూడా మనం ఇక్కడ రోమన్ 2 మెన్షన్ చేసాము, ఇక్కడ నెంబర్ అనేది తీసేసాము. అట్ ది సేమ్ టైం ఇక్కడికి వచ్చేసినప్పుడు మామూలుగా ఎలా టైప్ చేస్తున్నాము అనేది ఇప్పుడు చూడడం జరుగుతుంది. దీంట్లోకి వచ్చేసినప్పుడు రోమన్ 2 మళ్ళీ 2 తీసుకోవడం జరిగింది. 2 కూడా ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు, అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి అనేది ఉంది. అలానే అయిపోయి రాయండి అనేది క్లియర్ చేశాను. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత మార్క్స్ అనేవి మెన్షన్ చేద్దాం. సమ్ నేను ఇప్పుడు రఫ్గా మెన్షన్ చేస్తున్నాను, ఎగ్జాక్ట్లీ ఎంత ఉంటే అంత మెన్షన్ చేసుకోవడానికి ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ దీన్ని రైట్ అలైన్మెంట్ తీసుకుంటున్నాను, దీన్ని కూడా రైట్ అలైన్మెంట్ తీసుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం మళ్ళీ ఇక్కడ వచ్చినప్పుడు 1 number అనేది స్టార్ట్ అయింది. 1 number అనేది స్టార్ట్ అయినప్పుడు దీనికి ఉన్నటువంటి ఈ సెట్టింగ్స్ అనేవి సేమ్గా ట్యాబ్ సెట్టింగ్స్ అనేవి పైన ఎలా ఉందో అలా కనిపించాలంటే ఇలా సెట్ చేసుకున్నాను. దెన్ తర్వాత మళ్ళీ సేమ్ యాజ్గా ఇక్కడ ఉన్నటువంటి మళ్ళీ తెలుగులో ఒక 2 questions టైప్ చేయడం జరుగుతుంది. మీ ప్రాంతంలో ఇక్కడికి ఉన్న 2 copies చేశాను. దెన్ సీన్ ఇస్ రిపీటెడ్గా నేను కాపీ చేసి చూపిస్తున్నాను, అంటే మళ్ళీ మళ్ళీ టైప్ చేయకుండా. దెన్ ఇక్కడ కూడా ఒక 5 questions ఉన్నాయనుకున్నాం, దీంతో ఇవి 2 సంబంధించినవి అయిపోయినాయి. దెన్ దీని తర్వాత ఇప్పుడున్న దాంట్లో మనం నార్మల్గా ఒక రోమన్ లెటర్లో రన్నింగ్ మెషిన్ మామూలుగా రన్నింగ్ క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటే ఈజీగా టైప్ చేయడం తెలుసుకున్నాం. అట్ ది సేమ్ టైం ఇప్పుడు నేను ఇంకోటి కొత్తది చూపించబోతున్నాను. ఇదేంటంటే రోమన్ 3 అనేది ఇచ్చాను, ఇక్కడ మళ్ళీ తెలుగు యాక్టివేట్ చేశాను. తెలుగులోకి వచ్చేసినప్పుడు ఈ క్రింది బహుళ ఐచ్ఛిక అంటే మామూలుగా 4 options ఉండి బ్రాకెట్లో చేయాల్సినవి ఉంటాయి, దానికి సంబంధించిన దాన్ని ఎలా చేస్తాము అనేది దీంట్లో నేర్చుకోబోతున్నాం. ఓకేనా, బహుళ ఐచ్ఛిక దానికి ఈ క్రింది బహుళ ఐచ్ఛిక ప్రశ్నలకు సమాధానాలు రాయండి. సమ్ ఇది కూడా నేనేం చేస్తున్నానంటే బేసిక్గా 1 x 5 అని మెన్షన్ చేస్తున్నాను. 1 x 5 = 5 అని మెన్షన్ చేశాను. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఒకటి మామూలుగా ఫస్ట్లో ఏముంటుంది అని అంటే నేను మళ్ళీ తెలుగు యాక్టివేట్ చేస్తున్నాను, 1 number అనేది క్లిక్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది, ఇది ప్రశ్నకు సంబంధించింది, ఒక బహుళైచిక ప్రశ్న అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దెన్ దీని తర్వాత మనం యాజ్ యూజువల్గా ఇక్కడ ఒక బ్రాకెట్ అనేది మెన్షన్ చేసాము. తర్వాత
ఇది తక్కువ చేసుకుందాం. ఓకే, తర్వాతకు వచ్చేసినప్పుడు ఇక్కడికి వచ్చేసినప్పుడు ఏబిసిడి అనేవి నాలుగు రావాల్సి ఉంటుంది. ఈ ఏబిసిడి నాలుగు అనేది మనకి ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మనం సెట్ చేసుకోవడం జరుగుతుంది. దీనికోసం ముందుగా దీన్ని ఏం చేస్తాను అంటే ట్యాబ్ సెట్టింగ్ చేసుకొని పైన నెంబర్లకి ఈ నెంబర్లకి ఒక సీక్వెన్సీ అనేది అరేంజ్ చేస్తున్నాం. ఇక్కడ మన బార్ అనేది చూపిస్తుంది, ఆ బార్లోనే దీన్ని ఇట్లా జరుపుకోవడం వల్ల దీన్ని చేయడం ఈజీగా ఉంటుంది. దెన్ ఇక్కడికి వచ్చేసినప్పుడు నాలుగు బాక్సులు కావాలి మనకి. ఇక్కడ ఒకటే ఉండింది, దీన్ని నాలుగు చేయడానికి ఇక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీంట్లోకి వచ్చేసినప్పుడు మనం ఎన్ని కావాలి అనేది మెన్షన్ చేయాలి. నాలుగు మెన్షన్ చేసాం అంటే ఏబిసిడి అనేది వచ్చేసింది. దెన్ ఇక్కడికి ఫస్ట్కి వచ్చేసినప్పుడు మనం తెలుగు మళ్ళీ యాక్టివేట్ చేస్తున్నాం. దీంట్లో అంటే నాలుగు అనేది వచ్చేసాయి. దెన్ దీని తర్వాత నేను ఏబిసిడీలు టైప్ చేయలేదు కదా, మరి ఇక్కడ ఎలా వస్తాయనుకోవచ్చు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏం లేదు, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత మళ్ళీ మనకి నెంబర్ ప్లాలెట్ ఆప్షన్లో ఏబిసి అనేది క్లిక్ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ ఏబిసి అనేది మనం చేయకుండానే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత దీనికి ఇట్లా జరిగింది కదా, మరి దీనివల్ల కూడా ఇబ్బంది ఉంటుంది కదా అనుకోవచ్చు. దీనికి ఏం లేదు, ఇక్కడ ఉన్నటువంటి ట్యాబ్ సెట్టింగ్ అనేది జీరో చేస్తున్నా, అంటే ఐ మీన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి అనేది చేసాను అనుకోండి, నేను ఆటోమేటిక్గా ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మనకి ఇబ్బంది పడదు. దీనికి సంబంధించిన దాంట్లో కూడా దీని ట్యాబ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి కాకుండా ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి అనేది మెన్షన్ చేసుకున్నాను. ఎట్ ది సేమ్ టైం బి అనే దగ్గర సెలెక్ట్ చేసుకున్నాను, దీన్ని కూడా మళ్ళీ నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనేది చేసుకున్నాను. ఎట్ ది సేమ్ టైం మళ్ళీ సి అనేది సెలెక్ట్ చేసుకున్నాను, దీని యొక్క సంబంధించిన ట్యాబ్ అనేది కూడా క్లియర్ చేసుకున్నాను. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ఉన్న దాంట్లో ఇక్కడ కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది, దీన్ని నేను ఏం చేస్తున్నాను సెట్ చేసుకున్నాను. మొత్తానికి ఇది కరెక్ట్ క్లారిటీగా వచ్చేసింది. దెన్ తర్వాతకి వచ్చేసినప్పుడు మనము ఏం చేయాలి నెక్స్ట్ అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇంత క్లారిటీగా వచ్చేసింది. దీనిని తర్వాత మనం ఏం చేయాలి అని అంటే దీనికి సంబంధించిన దాంట్లో నేనేం చేస్తున్నానంటే ఇవన్నీ కాపీ చేసుకుంటున్నాను. అంటే నేను ఒక ఇప్పుడు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి మనకు ఒక ఐదు ఉన్నాయనుకోండి, ఐదు టైప్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసినప్పుడు ఈ నంబరింగ్ అనేది నేను ఇక్కడ క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేస్తే పోతుంది. దెన్ ఈ ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేసినప్పుడు క్వశ్చన్ ఏరియా అంతా ఇక్కడ మెర్చ్ చేస్తున్నాను రైట్ క్లిక్లో. ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇక్కడ కూడా మెర్చ్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసినప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని మెర్చ్ చేశాను. తర్వాత ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది, ఇక్కడికి వచ్చేసినప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను, దీన్ని మెర్జ్ చేసుకున్నాను. దెన్ ఇక్కడికి వచ్చేసినప్పుడు నేను ఏం చేశాను అంటే దీన్ని అన్నీ కాపీ చేస్తున్నాను, మళ్ళీ టైప్ చేయకుండా దీన్ని కాపీ చేసుకున్నాను. కర్సర్ ఇక్కడ ఉంచేసి పేస్ట్ అనేది మెన్షన్ చేశాను, ఇక్కడికి వచ్చేసినప్పుడు పేస్ట్ మెన్షన్ చేశాను, ఇక్కడ మెన్షన్ చేశాను, ఇక్కడ మెన్షన్ చేశాను. అంటే మనకి చూడడానికి వరుసగా రావడం జరిగింది. దెన్ దీని తర్వాత దీంట్లో వచ్చేసినప్పుడు మళ్ళీ ఏబిసిడీలు అనేవి మారడం జరిగింది. దీనికోసం ఏం లేదు, దీని మీద ఒకసారి క్లిక్ చేయండి, మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. మళ్ళీ దీన్ని ఒకసారి సెట్ చేసుకోండి అంటే ఒక క్వశ్చన్ పేపర్ మనం ఒకసారి తయారు చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా దానికి సంబంధించినంత ఊకే మార్చాల్సిన అవసరం కూడా ఉండదు. దెన్ ఇట్లా మార్చడానికి మనకి ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా కానీ దీనికి సంబంధించిన దాంట్లో కొన్ని షార్ట్ కట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానికి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఇది ఇక్కడ ప్రాబ్లం వచ్చింది, దీన్ని నేను ఏం చేస్తున్నా ఇలా సెట్ చేసుకున్నా. దెన్ దీన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు దీనికి చేసిన అప్లై చేసిన దానంతా దీనికి రావాలంటే F4 అనేది క్లిక్ చేస్తే చాలు. దీన్ని క్లిక్ చేసి అంటే వీటన్నిటి మీద ఇట్లా క్లిక్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా F4 అనేది వచ్చింది. మనకి సంబంధించిన దాంట్లో ఇవి మారడానికి అవకాశం ఉండింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నాను, దీన్ని యాజ్ యూజువల్గా ఇక్కడ సెట్ చేసుకున్నాను, ఇక్కడ F4 అనేది మెన్షన్ చేశాను, ఇక్కడ కూడా, ఇక్కడ కూడా. అంటే ఒక చూడడానికి మనకి పని అనేది ఈజీగా అయిపోయింది. దాని తర్వాత దీన్ని కూడా యాజ్ యూజువల్గా ఇక్కడ క్లిక్ చేశాను, మళ్ళీ ఏ అనేది వచ్చేసింది, మళ్ళీ యాజ్ యూజువల్గా ఇక్కడికి వచ్చేసినప్పుడు దీన్ని ట్యాబ్ సెట్ చేశాను. దెన్ దీనికి ఉన్న సెట్టింగ్స్ అనేది దీనికి రావడం కోసం యాజ్ యూజువల్గా ఇలా పెట్టడం జరిగింది. అంటే ఓవరాల్గా ఒక క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. జరిగిన తర్వాత అందరికీ మళ్ళీ ఇంకో డౌట్ రావచ్చు మనకి, మామూలుగా దీంట్లో ఏమైనా ఇక్కడ ఇది చూడడానికి లైన్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా, మళ్ళీ వీటన్నిటిని ఎలా సెట్ చేసుకోవాలి అని ఒక డౌట్ రావచ్చు. దానికంటే ముందుగా నేనేం చేస్తున్నానంటే ఒక Roman 1, Roman 2, Roman 3 అనేది మెన్షన్ చేశాను. మళ్ళీ ఇక్కడికి వచ్చేసినప్పుడు నార్మల్గా నేను ఇంకొక 2, 3 అనేది యాడ్ చేసుకున్నాను. తర్వాత వీటన్నిటికీ నెంబరింగ్ ఫార్మాట్ అనేది డిలీట్ చేశాను. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే నెక్స్ట్ పేజీలోకి వెళ్ళినప్పుడు ఎలా వస్తుంది అని మీకు డౌట్ ఉండొచ్చు, దానికోసం నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకున్నాను, మళ్ళీ ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇక్కడ కాపీ చేశాను. దెన్ ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇదంతా కూడా నేను ఒక మెర్జ్ లాగా క్రియేట్ చేయడం జరిగింది, దానికి రైట్ క్లిక్ ఇచ్చేసి మెర్జ్ చేశాను. చూసారా ఇది రోమన్, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇది 4 అనుకుందాం అనుకోండి. దెన్ దీని తర్వాత మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేయడానికి ట్రై చేశాను, దీన్ని కూడా మళ్ళీ సేమ్ యాజ్కి ఇక్కడ వరకు మెర్జ్ చేసుకున్నాను, మళ్ళీ దీన్ని కూడా మెర్జ్ చేసుకున్నాను. ఇది 5 అనేది అంటే Roman 5 వరకు సంథింగ్ ఒక క్వశ్చన్ పేపర్లలో Roman 5 వరకు ఉన్నాయి అనుకోండి, మనకి ఎలా వస్తుంది అనేది ఒక క్లారిటీ అనేది వచ్చింది. Roman 1 వచ్చేసింది, ఇది కరెక్ట్గా ఎక్కడ రావాలో అక్కడ వచ్చేసింది. దెన్ తర్వాత మళ్ళీ ఇది కూడా ఎక్కడ రావాలో అక్కడ వచ్చేసింది, ఈ క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది, బయాలజీ క్వశ్చన్లో ఇవన్నీ ఒక సమాధానం కరెక్ట్గా వచ్చాయి.
అట్ ది సేమ్ టైం ఇది అంటే ఒక క్వశ్చన్ పేపర్ అనేది మనం వర్డ్ అనేది ఉపయోగించుకొని ఏ సాఫ్ట్వేర్ మన దగ్గర లేకపోయినా కానీ ఓన్లీ విండోస్లో ఉన్నటువంటి తెలుగు అనేది యాక్టివేట్ చేసి క్వశ్చన్ పేపర్లు చేసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. దీనిని చాలా విధాలుగా వాడుకొని మనం స్కూల్లో అకాడమిక్ ఇయర్లో చాలా క్వశ్చన్ పేపర్లు ఉంటాయి, అవన్నీ ఎలా టైప్ చేయాలి అని ఒక టెన్షన్ ఉండొచ్చు, దానిని టైప్ చేసుకోవడానికి ఇది ఈజీగా ఉపయోగపడుతుంది. ఈ వేలో చేయండి, దీనిని 100% యూటిలైజ్ చేసుకోవడానికి ఈ వేలో మనం దీన్నంతా సెట్ చేసుకున్నాం అనుకోండి, చూడడానికి ఏంటంటే పర్ఫెక్ట్గా ప్రతిదీ నీట్గా ఉంటుంది, నీట్గా వస్తుంది. దీన్ని ఇలా యూటిలైజ్ చేసుకోవాలి. ఈ ట్యూటోరియల్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త ట్యూటోరియల్లో యూజ్ఫుల్ ట్యూటోరియల్తో మళ్ళీ మీ ముందుండ మీ వాసు. ధన్యవాదములు.